నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ తోట శ్రీకాంత్ గారు, శ్రీమతి సుందరీదేవి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీమతి సుందరీదేవి గారు, శ్రీకాంత్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయ్యే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి సుందరీదేవి గారి సోదరుడు శ్రీ వి పవన్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా, జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు శ్రీ వి పవన్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేండ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ శ్రీ వి పవన్ కుమార్ గారికి మరియు శ్రీకాంత్ గారి తరఫున, శ్రీమతి సుందరీదేవి గారి తరఫున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి. అలాగే ఈ 65 మంది తరఫున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు. పవన్ కుమార్ గారు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు పవన్ కుమార్ గారు, హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు పవన్ కుమార్ గారు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు పవన్ కుమార్ గారు, గాడ్ బ్లెస్ యు అండి. అలాగే మరియు శ్రీకాంత్ గారికి, సుందరీదేవి గారికి, చిరంజీవి దియా గారికి, చిరంజీవి నిర్విక్ గారికి, అరుణశ్రీ గారికి, ఉమామహేశ్వర్ గారికి, శ్రీమతి స్వాతి గారికి, శ్రీ వి సూర్యనారాయణ గారికి, శోభారాణి గారికి, శ్రీ పవన్ కుమార్ గారికి, కిరణ్మయ్య గారికి దీర్ఘాయుష్మాన్ బాబా దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి అరుణశ్రీ గారికి, సుందరీదేవి గారికి, శ్రీమతి స్వాతి గారికి, శ్రీమతి శోభారాణి గారికి, శ్రీమతి కిరణ్మయ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ తోట శ్రీకాంత్ గారు, శ్రీమతి సుందరీదేవి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి రవ కేసరి, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే రైసు, బెండకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. మంచి లాభం.